లగచర్ల ఫార్మా విలేజ్పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. భూసేకరణ నోటీసులను ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు జారీ. లాభసాటి పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్న తుమ్మల నాగేశ్వరరావు, భవిష్యత్తులో రైతులు రైతుబంధు రుణమాఫీ ఆశించే పరిస్థితి ఉండకూడదని మంత్రి ఆకాంక్ష. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివాస్ కార్యక్రమం. అధికారం కాంగ్రెస్ చేతుల్లో ఉన్న ప్రజాభిమానం కేసీఆర్ వైపే ఉందన్న కేటీఆర్. అదానీపై ఆరోపణలు ప్రైవేటు వ్యక్తులు సంస్థలకు సంబంధించినవన్న విదేశాంగ శాఖ. భారత ప్రభుత్వానికి అమెరికా నుంచి ఎటువంటి సమాచారం అందలేదన్న రణధీర్ జైస్వాల్. రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవ్రత. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశముందని వెల్లడి.